కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లో తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో దేశవ్యాప్తంగా కోవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 40కి చేరింది. ఇరాన్, దక్షిణ కొరియా వెళ్లొచ్చిన ఇద్దరు వ్యక్తులు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఒకరికి పాజిటివ్ ఉన్నట్లు తేలింది. కాగా కేరళలో నిన్న ఒక్కరోజే 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళకు చెందిన ఓ కుటుంబం ఇటీవల ఇటలీ నుంచి వచ్చింది. వీరు ఎయిర్పోర్ట్లో అధికారులకు తప్పుడు సమాచారం అందించి స్క్రీనింగ్ టెస్ట్ను తప్పించుకున్నారు. ఇదిలా ఉండగా ప్రపంచాన్ని గడగడలాదిస్తున్న కరోనా వైరస్తో చైనా తర్వాత తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఇటలీ చేరింది. అక్కడ 5883 కేసులు నమోదు కాగా 233 మంది ప్రాణాలు విడిచారు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు స్కూళ్లకు ఆయా రాష్ట ప్రభుత్వాలు సెలవులు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సర్కార్ ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించగా, తాజాగా ఎల్కేజీ, యూకేజీ పాఠశాలలకు కర్ణాటక విద్యాశాఖ సెలవులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బెంగళూరు నార్త్, సౌత్ రూరల్ జిల్లాల్లోని ఎల్కేజీ, యూకేజీ తరగతుల విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు కర్ణాటక రాష్ట ప్రాథమిక ప్రభుత్వం నిర్ణయించింది. కేరళలో 5 కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లోని స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 40కి చేరింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ అందిస్తారు. శివ, చెప్పండి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తుంది. తాజాగా కేరళలో 3 ఏళ్ల చిన్నారికి కరోనా సోకింది. ఆ చిన్నారి తన కుటుంబంతో కలిసి ఇటీవలే ఇటలీ వెళ్లినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. మార్చి 7న భారత్ కు తిరిగి రాగా కొచ్చి ఎయిర్పోర్ట్ లో స్క్రీనింగ్ నిర్వహించిన అధికారులు కరోనా అనుమానంతో చిన్నారి, తన తల్లిదండ్రులను వేరుగా ఉంచారు. వారి రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు. తాజాగా చిన్నారికి కరోనా సోకినట్లు ఆ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు కూడా తెలిపారు. ఇప్పటికే ఎర్నాకులం మెడికల్ కాలేజీలోని ఐసోలేషన్ వార్డ్ లో ఆ చిన్నారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అటు అధికారులు తెలిపారు. అయితే తల్లిదండ్రుల మెడికల్ రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు అటు జమ్మూ కాశ్మీర్ లో కూడా మొదటి కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదైంది. కార్గిల్ కు చెందిన ఓ మహిళకు కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఆ మహిళ కూడా ఇటీవలే ఇరాన్ వెళ్లి వచ్చినట్లుగా కూడా అధికారులు గుర్తించారు. అయితే మొత్తం ఈ కేసులతో, తాజాగా బయటపడిన కేసులతో పూర్తిగా 40 పైగా కేసులు నమోదైనట్లుగా కూడా అటు అధికార వర్గాలు కూడా తెలుపుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ కరోనా భయంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన సందర్భం కూడా చూస్తున్నాం. తాజాగా కర్ణాటక రాష్ట్రం కూడా ప్రాథమిక పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఈ నెల 31 వరకు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. మరోవైపు కేరళలో కూడా ఈ పాఠశాలలకు సెలవులు అనేది కూడా కొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కూడా కేంద్రం పూర్తి స్థాయిలో అప్రమత్తత చేసింది. ప్రధానంగా విదేశాల నుంచి ఏదైతే కరోనా వైరస్ బాధిత దేశాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులకు అది ఏ రూపమైన వాయు మార్గమైనా సరే, సముద్ర మార్గం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించిన తర్వాతనే భారత్ లోకి అనుమతించాలనే ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చూస్తా ఉన్నాం
ఆయా రాష్ట్రాలకు వస్తున్నటువంటి విదేశీ ప్రయాణికులను పూర్తి స్థాయిలో మెడికల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతనే అనుమతిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అక్కడ వారికి వైరస్ లక్షణాలు కనబడితే వెంటనే ఐసోలేషన్ వార్డులకు తరలించి పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా 15 ఈ కోవిడ్-19 వైరస్ టెస్ట్ ల్యాబ్లు నెలకొల్పారు. మరో 19 ల్యాబ్లను కూడా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ అలాగే భారత ప్రభుత్వం కూడా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీని కూడా ఏర్పాటు చేసింది. దేశంలో ఉన్నటువంటి కరోనా వైరస్ యొక్క వ్యాప్తి విస్తరించకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇప్పటికే అనేక మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే ప్రధానంగా స్వచ్ఛత అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇప్పటికే అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలుపుతున్నాయి. ప్రధానంగా ఎక్కువ మొత్తంలో కరోనా కేసులు నమోదైనటువంటి కేరళ అలాగే ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఏదైతే ఇక్కడ నమోదు కానప్పటికీ కూడా విదేశాల నుంచి వస్తున్నటువంటి ప్రయాణికుల ద్వారానే ఈ వైరస్ భారతదేశంలో నమోదవుతున్న నేపథ్యంలో ఆయా సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా సంసిద్ధత కూడా వ్యక్తం చేయాలి. మరోవైపు ఆ రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే వస్తున్నటువంటి కరోనా వైరస్ నుంచి వ్యాప్తి చెందించకుండా ఐసోలేషన్ వార్డులను కూడా పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ తో సహా పూర్తిగా పెంచాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఆయా రాష్ట్రాలు ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేస్తోంది. ప్రియ, రైట్, థ్యాంక్ యూ శివ.